హాయ్ ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతంలో దినకరం ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. ముందుగా దినకరం చేయాలంటే సౌందాన పరిచిన తర్వాత 9 రోజులు దాటి ఉండవలసి ఉంటుంది. అప్పుడే ఈ దినకరం అనేది చేస్తారు. దినకరానికి వారం ముందుగానే మాకు కావలసిన బంధువులను తెలియపరుస్తారు. ఈ దినకరం కూడా ప్రత్యేకంగా ఆదివారం మాత్రమే చేస్తారు. దినకరానికి వచ్చే ప్రతి బంధువు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బియ్యం అనేది తీసుకొస్తారు. ఎందుకంటే ఇది మా యొక్క గిరిజన యొక్క ఆనవాయితీ. ఈ విధంగా మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తారు. దినకరం చేయాలంటే దినకరానికి ప్రత్యేకంగా ఒక గురువు అనేది ఉంటాడు. అతనికి మా ప్రాంతీయ భాషలోనే డుంబా గురువు అంటాం. మా వాడుక భాషలో డుంబా అంటే దయ్యం అని అర్థం. ఈ దినకరం పూజ అనేది ఊరికి 200 మీటర్ అడుగు దూరంలో ఈ పూజ అనేది నిర్వహిస్తారు. పూజ చేసిన తర్వాత మిగిలిన అన్నాన్ని ఒక దగ్గర పోసివేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే, గ్రామస్తులు వచ్చిన ఈ అన్నాన్ని ఒక దగ్గర తీసివేసిన తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని అయితే ఒక దగ్గర పోస్తారు. ఈ పూజ అనేది మధ్యాహ్నం 3 లేదా 2 గంటల మధ్యలోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రతి గ్రామస్తులు అదేవిధంగా పిలిచిన బంధువులు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. కావున అందుకోసమే 2 లేదా 3-4 గంటలకు ఈ పూజ అనేది మొదలు పెడతారు. అదేవిధంగా పూజకు వచ్చిన గ్రామస్తులు మరియు బంధువులు ఖచ్చితంగా వెళ్ళి అన్నం తినవలసి ఉంటుంది, లేకపోతే దోషం అంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో అయితే తెలియపరచండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా నాకు కామెంట్లో అయితే తెలియజేయడం మర్చిపోవద్దు. మరికొన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మా గిరిజన సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించడం జరిగింది. ఒకసారి చూడండి మీ ప్రాంతంలో మా ప్రాంతంలో డిఫరెంట్ ఏంటో ఒకసారి నాకు కామెంట్ కూడా తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా కొత్త వీడియోతో అయితే మీ ముందుకుంటున్నాను. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.